హలో అందరూ, ఎలా ఉన్నారు? వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్లు ముగిసి తెలుగుదేశం మరియు జనసేన అలానే బీజేపీ కూటమి అద్భుతమైన అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు గన్నవరం కేసరిపల్లి ఐటీ పార్క్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి సినీతారులందరూ కూడా తరలివచ్చారు. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రజలు హర్షధ్వనాలతో చాలా వరకు మద్దతును తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి మోడీ గారు విచ్చేయగా సినీ ప్రపంచం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, అలానే తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలానే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి పలువురికి ఈ ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానాన్ని అందుకొని మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. అలానే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు సతీమణి, అలానే వారి అబ్బాయి అయిన రామ్ చరణ్ తేజ్ గారు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా నాగబాబు గారు, అలానే బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన వైఫ్ వసుంధర గారు, అలానే వారి ఇద్దరు కుమార్తెలు అయిన బ్రాహ్మిణి అలానే తేజస్విని, అలానే బ్రాహ్మిణి గారి అబ్బాయి అయిన దేవాంశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ క్రిష్ గారు, అలానే నిఖిల్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా నారా రోహిత్ గారు, అలానే చైతన్య కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా మనం బాలకృష్ణ గారు, అలానే చంద్రబాబు గారు సతీమణి అయిన భువనేశ్వరి గారిని కూడా మనం చూసేయచ్చు. అలానే ఈసారి చంద్రబాబు నాయుడు గారు 4వసారి సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తారలు విచ్చేయటంతో గన్నవరం అంతా కూడా తారల హడావిడితో కిక్కిరిసిపోయిందని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్, అలానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, అలానే మిగిలిన మంత్రివర్గం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్.